ప్రతి నిరుద్యోగి యువతకి జీవనోపాధి మార్గంగా ముందుగా గుర్తొచ్చేది డైరీ ఫామ్. చాలామంది డైరీ ఫామ్ పెట్టారు కానీ సక్సెస్ అయినలు మాత్రం కొందరే. ఎందుకంటే చాలామంది దీంట్లో చాలా లాభాలు ఉంటాయి, పెద్దగా శ్రమ ఉండదని భావించి వస్తుంటారు. కానీ ప్రతి దాంట్లోనూ ఒడిదుడుకులు ఉంటాయి. ఈ డైరీ ఫామ్లో ఉండే ఒడిదుడుకులు ఏంటి, దీంట్లో ఉండే లాభ నష్టాలు ఏంటి అనేది మనం ఈరోజు డైరీ ఫామ్ నడుపుతున్న ఒక రైతుని అడిగి తెలుసుకోబోతున్నాం. కెమెరా పర్సన్ సాయి ప్రమోద్తో కలిసి నేను మీ రామకృష్ణ, మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు వరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో గురించి మీ సలహాలు సూచనలు కింద కామెంట్లో తెలియజేస్తూ మీ ప్రాంతంలో పాలు లీటర్ ధర ఎంత ఉందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి. గత 2.5 సంవత్సరాలుగా డైరీ ఫామ్ పెట్టి 15 గేదెలతో స్టార్ట్ చేసి ఇప్పుడు 20 గేదెలతో డైరీ ఫామ్ నడుపుతున్న అమరేంద్ర గారు మనతో ఉన్నారు. అసలు డైరీ ఫామ్ గురించి తనకు తెలిసిన విషయాలన్నీ మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీరు మొదట డైరీ ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఊళ్ళో గేదెలు పాలు తక్కువ ఉన్నాయి, పాలు సప్లై చేద్దాం అన్న ఒక ఆలోచనతో స్టార్ట్ చేసాను. అప్పుడు మొదట అసలు ఎన్ని గేదెలతో స్టార్ట్ చేసి? 15 గేదెలు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 20 గేదెలు. 20 గేదెలు అంటే 2.5 సంవత్సరాలు కేవలం 5 గేదెలే పెంచడానికి ఎక్కువ ఎందుకు ముందుకు ఎందుకు వెళ్ళలేదు? అంటే సప్లై లేదు. ఓకే. అంటే డిమాండ్ లేదు, డిమాండ్ తక్కువగా ఉంది. మొత్తం మీరు ఈ 15-20 గేదెలకి దానా కోసం ఏమేమి ఉపయోగిస్తుంటారు? పచ్చక్క, గోధుమ పొట్టు, మిర్చి పొట్టు, అవి దానాగా ఉపయోగిస్తారు. ఇంకా పచ్చిమేత అన్న ఎండుమేత. పచ్చిమేత కోసం మీరు ఈ 20 గేదెలకి ఎంత, ఎన్ని ఎకరాల్లో పచ్చిమేత అవసరం? 4 ఎకరాలు. 4 ఎకరాలు. 4 ఎకరాలు కంపల్సరీ ఉండాలంటారు ఒక 20 గేదెలు? ఉండాలి. మరి ఎండుగడ్డి ఎంత అవసరం అవుతుంది? ఎండుగడ్డి కంపల్సరీ ఉండాలా లేకపోతే? కంపల్సరీ. 30 ఎకరాలు ఎండుగడ్డి వరకు అవసరం అవుతుంది. రోజుకి ఎన్ని లీటర్ల వరకు మీకు వస్తుంటాయి? మాకు 30-35 లీటర్లు వస్తాయి. అంటే అన్ని గేదెలు పాలు ఇచ్చే ఉండవు కదా? అన్నీ ఉండవు, కొన్ని సూడి ఉన్నాయి. పాడి వరకు 35 లీటర్లు. ఓకే. మీరు పాలు ఎంత రేటు అమ్ముతున్నారు? 64 రూపాయలండి. 64 రూపాయలు. బాగుంటుంది, గిట్టుబాటు అవుతుంది? గిట్టుబాటు. మొత్తం మీరు పాలు అనేది మీ దగ్గరికి వచ్చి పోయించగలుగుతారా, మీరే మార్కెట్ చేసుకుంటారా? మా దగ్గరికి వచ్చి, మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. అసలు మీకు ఈ పశువులు వీటిలో ఉండే ఒడిదుడుకులు మీరు ఏమైనా గమనించి ఉంటారు కదా ఈ 2.5 సంవత్సరాల్లో, మీ అభిప్రాయం ఏంటి డైరీ ఫామ్ గురించి? డైరీ ఫామ్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి. కాకపోతే మాకు గేదెల నుంచి ఏం ప్రాబ్లమ్స్ అయితే రాలేదు ఇప్పటి వరకు. ఓకే. అన్నీ హర్యానా పద్ధతి ఇచ్చాము, అవి బాగానే ఉన్నాయి. లోకల్ అంటే కొని అమ్ముతూ ఉంటాం, హర్యానా అయితే అలాగే ఉంటుంది. హర్యానా బాగున్నాయి. అయ్యే బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడానికి హర్యానా నుంచి అంటే దూరం నుంచి తీసుకురావడం అది రిస్క్తో కూడుకున్న పని కదా, ఏది ఇక్కడ లోకల్గా అందుబాటులో ఉంటాయి కదా? అంటే అవి పాలు కూడా సంవత్సరం ఇస్తున్నాయండి. కొన్ని ఒకటి 12-13 నెలలు ఇచ్చిన పాలు గేదెలు ఉన్నాయి. మన లోకలే అంటే 4-5 నెలల కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. ఓకే. పాలలో కూడా క్వాలిటీ ఏమైనా బాగుంటుందా? క్వాలిటీ రెండు ఒకటే. ఉంటాయి. ఓకే. మీకు ఈ గేదెల నుంచి వచ్చిన దూడలే మళ్ళీ గేదెలుగా తయారవుతాయి కదా, వాటి మీద ఆధారపడతారు లేకపోతే ఎప్పటికప్పుడు దూడలు అమ్మేసుకుని గేదెలు తీసుకొచ్చుకుంటారు? లేదు, వాటి మీద ఆధారపడతారు. వాటి మీద అవే పెంచుకుంటారు. సార్ మీకు మొత్తం డైరీ ఫామ్ లో వర్కింగ్ మొత్తం మీరే చూసుకుంటారా, బయట నుంచి ఏమైనా వర్కర్స్ కూడా? బయట వర్కర్స్ ఉన్నారు, పూర్తిగా వర్కర్స్. హర్యానా నుంచి బీహార్ వాళ్ళు, వాళ్ళే 3 ఉంటారు. ఓకే. వాళ్ళే గేదెలు కోయటం కానీ గేదెలను కాగటం, పాలు తీయటం మొత్తం వాళ్ళే. ఓన్లీ సెల్లింగ్ వరకు మీరు చూసుకుంటారు. ఇంకా వాళ్ళు ఇప్పుడు వర్కర్స్తో జనరల్గా చాలా ఫామ్స్ ఇబ్బంది పడుతున్నారు, మీకేమన్నా మాకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ నుంచి వీళ్ళే ఉన్నారండి. వీళ్ళు 6 మంత్స్ 7 మంత్స్కి ఒకసారి వెళ్ళి మళ్ళీ వీళ్ళే వచ్చేస్తారు. ఓకే. మరి ఆ గ్యాప్లో మీరు చూసుకోవాల్సిన అంటే వీళ్ళే ఒక వేరే మనిషిని పెట్టి వెళ్తారు. ఓకే. కాబట్టి వీళ్ళతో మీకు ఇబ్బంది లేదు. ఓకే. ఇప్పుడు దానా రేట్లు అన్నీ ఇప్పుడు పెరిగిపోతున్నాయి కదా, మీకు అసలు దానాకి ఎంత ఖర్చు అవుతుంది, దాని మీద రాబడి ఎంతవరకు వస్తుంటుంది? దానాకే ఖర్చు ఎక్కువ అవుతుంది రాబడి కంటే. ప్రస్తుతం దానా రేట్లు ఈ 6-7 నెలల నుంచి బాగా ఎక్కువైపోయింది. ఓకే. మొదట్లో మీరు ఫామ్ పెట్టినప్పటికీ ఇప్పటికి చాలా తేడా ఉంది. ఓకే. మరి ఆ ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా చూస్తున్నారు? చూస్తున్నాను అండి, దానా రేట్ తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. మీ దగ్గర ఏమైనా ఉన్నాయి అవకాశాలు తగ్గడానికి? లేదండి, చూడాలి నేను. ఈ డైరీ ఫామ్లో పెట్టే చాలామంది యువకులు వచ్చి చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. జనరల్గా అసలు వాళ్ళు చేసే పొరపాట్లు ఏమై ఉంటాయి? పొరపాట్లు అంటే వర్కర్స్ ప్రాబ్లం వస్తారండి వాళ్ళకి ఫస్ట్ వచ్చి, సెకండ్ వచ్చి దానా కూడా వాళ్ళకి ఎక్కువ ఖర్చు అయిపోయి వచ్చే రాబడి తగ్గుతుంది కాబట్టి వాళ్ళు అందుకని ఫెయిల్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు పూర్తిగా ఈ డైరీ ఫామ్ మీ ఓన్గానే పెట్టారా లేకపోతే ఓన్గా? ఓకే.
ఎంతవరకు నెల మంత్లీ వచ్చేసి ఖర్చులన్నీ పోగు ఎంతవరకు రాబడి ఉండొచ్చు అంటారు? అంటే ప్రస్తుతం మేము లోన్ తీసుకున్నామండి, లోన్ కట్ అయ్యి ఏమైనా కానీ ఒక 20-30 వేలు నెలకు మిగులుతుంది. ఓకే, లోన్ ఎంతవరకు కట్ అవుతుంది? లోన్ 30 వేలు అండి నెలకు. అంటే మొత్తం మీద నెలకు వచ్చేసి ఒక 50-60 వేలు దీని మీద రాబడి రావచ్చు. ఎందుకంటే లోన్ అనేది మీరు ముందు పెట్టిన పెట్టుబడులు అది కాబట్టి. ఇప్పుడు జనరల్గా ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి మినిమం ఇన్ని గేదెలతో పెడితే బాగుంటుంది అంటారు. జనరల్గా ఫస్ట్ 2-3 గేదెలతో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు. మీరైతే ఏకంగా 15 గేదెలతో స్టార్ట్ చేశారు. అసలు సాధారణంగా అన్ని గేదెలతో పెట్టడం వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా, లేకపోతే తక్కువ పెట్టుకుంటే బాగుంటుంది అని ఏమైనా అనిపించింది? అంటే ఫస్ట్ 15 గేదెలు అంటే ఇబ్బంది అండి. లోన్ కానీ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఉండదు. లోన్ తీసుకోవాలి, లోన్ కట్టాలి, తర్వాత వచ్చే ఇటు దానాలకు పెట్టాలంటే కొంచెం కష్టం అవుతుంది. తక్కువ గేదెలతో స్టార్ట్ చేసుకుని పెంచుకుంటేనే మంచిది. మీరు ఆల్రెడీ 15 గేదెలతో స్టార్ట్ చేశారు కదా, మొదట్లో మీకు ఎలా ఇబ్బంది పడేవారు అంటే అప్పుడు మాకు దానా రేట్లు అన్నీ తక్కువ కదండి, సెట్ అయ్యింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న దానా రేట్లకి డైరీ ఫామ్ అంత లాభజనకంగా లేదంటారు. ఇప్పుడు మీరు వీటికి చాలా ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది, దానా పెట్టాలంటే కానీ, లేకపోతే ఈ కింద మోటార్స్ కానీ మెషినరీ కానీ ఏమేమి వాడుతుంటారు? చాప్ కట్టర్ ఒకటి వాడుతామండి. గడ్డి కోసుకొచ్చిన తర్వాత చాప్ కట్టర్తో ముక్కలు చేసేసి గేర్లకు పెడతా ఉంటాం. తర్వాత వాటర్కి మోటారు, తర్వాత ఫ్యాన్లు. ఫ్యాన్లు కంపల్సరీ ఉంటాయి. ఫ్యాన్ కంపల్సరీ అండి. ఇంకా ఏమి అవసరం అవుతాయి? ఇంకా మెషినరీ అంటే మేము ఇంకేం వాడలేదండి. ఓకే, మిల్కింగ్ అంతా మాన్యువల్గా చేస్తాం. ఇప్పుడు రాత్రిపూట మీరు పూర్తిగా పొలాల్లో వేసారు, వీటికి దోమల సమస్య కూడా ఉంటుంది. దోమతరలు ఇబ్బంది. ఇప్పుడు వీటికి మిల్కింగ్ ఎక్కువ రావడానికి మీరు ఏమన్నా వీటికి ఇంకా పోషక విలువలు పెంచుకోవడానికి దానాలు ఏమన్నా ప్రత్యేకంగా ఏమైనా ఉపయోగిస్తుంటారా? మామూలుగా సాధారణంగా ఉపయోగించే దానా వాడాల్సిందే. వీటికి ఒక్కొక్క గేదకి ఎంత క్వాంటిటీ దానా పెట్టాలి, ఎంత పచ్చిమేత వేయాలి అని క్యాలిక్యులేటెడ్గా వేస్తుంటారా, లేకపోతే ఎలా? దానా వచ్చి 10 కేజీలు దాకా వేస్తాం. అన్ని మిక్స్ చేసిన తర్వాత పచ్చిమేత వచ్చి 12 కట్టలు కోసుకొస్తాం. 20 గేదలకి 12 కట్టలు సమానంగా వేస్తారు. ఇప్పుడు వీటికి పచ్చిమేత ఎన్నిసార్లు వేయాల్సి వస్తుంది? ఒకసారి. ఒకసారి ఎండుగడ్డి 2 సార్లు వేస్తాం, పచ్చిమేత 1 సార్. ఓకే, దీనికి ప్రతి పక్కగా ఒక టైం మెయింటెనెన్స్తో దానా వేయాల్సింది? వేస్తాం. ఓకే, మార్నింగ్ 3 o'clock, ఈవినింగ్ 3 o'clock దానా వేస్తాం. మధ్యలో వీటికి దానా అవసరం అవుతుంది? దానా అవసరం. దానా అంటే గడ్డి కానీ ఏదైనా? గడ్డి వేస్తాం మనం మధ్యలో. పచ్చిమేత ఉదయం 11 గంటలకు పచ్చిమేత వేస్తాం. ఓకే, ఉదయం సాయంత్రం రాత్రికి ఎండుగడ్డి వేస్తారు. ఇంకా వీటికి దూడలకి ఏమైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా? అంటే ఇప్పుడు దూడలు అంటే వాటికి పాలు తక్కువ అవ్వటం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి జనరల్గా బయట. మేము పాలు ఎక్కువ వదులుతామండి, ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావట్లేదు. సాధారణంగా మీరు కమర్షియల్గా పెంచేటప్పుడు దూడలకు పాలు తక్కువ వదులుతుంటారు కదా? అంటే దూడలు అట్టి పెట్టుకుని అదే గేదెలు చేసుకుందాం అనుకున్నప్పుడు కొంచెం బలం ఉండాలి కాబట్టి మేము అయ్యే. ఓకే, మొత్తం ఇప్పుడు ఒక దూడకి దూడ తాగే పాలు కానీ మీరు పిండే పాలు కానీ హర్యానా నుంచి వచ్చిన గేదె ఎన్ని లీటర్లు ఇస్తుంది, లోకల్ గేదెలు ఎన్ని ఇస్తున్నాయి? హర్యానా వచ్చి 7-8 లీటర్లు ఇస్తున్నాయండి పూటకొచ్చి, లోకల్ వచ్చి 3-4 లీటర్లు నుంచి. అందుకని చెప్పి మీరు హర్యానా వాటిని ఎక్కువ ప్రిఫర్ చేశారు. ఓకే సార్, మీరు డైరీ ఫామ్ గురించి మీ అనుభవాలను మాకు చాలా చక్కగా వివరించారు, చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఇదండి అమరేంద్ర గారు నడుపుతున్న డైరీ ఫామ్ గురించి. పూర్తిగా హర్యానా బీహార్ నుంచి తీసుకొచ్చినటువంటి కూలీల ద్వారానే మొత్తం డైరీ ఫామ్ నడుపుతున్నారు. కేవలం ఈయన మాత్రం పాలు పిండిచ్చిన తర్వాత తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారనమాట మిల్క్. అయితే ఇతనికి ఉన్నటువంటి పని వాళ్ళు అయితే చాలా నమ్మకంగా జాగ్రత్తగా చేస్తున్నారు కాబట్టి ఇతనికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కొంతమంది పని వాళ్ళు హ్యాండ్ ఇస్తే మాత్రం డైరీ ఫామ్లలో చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒకవేళ కూలీలు లేకపోయినప్పటికీ మీరు సొంతగా డైరీ ఫామ్ రన్ చేసుకోగల కెపాసిటీ ఉంటేనే డైరీ ఫామ్ వైపు వెళ్ళటం చాలా మంచిది, ఉత్తమమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే పని వాళ్ళు లేనప్పుడు మనం వాటి వేస్ట్ కానీ లేకపోతే పాలు తీసుకోవటం కానీ వాటిని అమ్ముకోవటం కానీ మనం చేసుకోలేకపోతే ఆ రోజు వచ్చే వాటిని కంపల్సరీ వాటిని పోషణ మాత్రం ఏ రోజు కొంచెం తేడా వచ్చినా కానీ మిల్క్ మొత్తం తగ్గిపోతాయి అన్నమాట ఇంకా. కాబట్టి పాడి పరిశ్రమలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రైతులు అయితే. ప్రస్తుతం అమరేంద్ర గారు అయితే లీటర్ వచ్చేసి పాలు 64 రూపాయలకి అమ్ముతున్నారు. మీ ప్రాంతంలో పాలు లీటర్ ఎంత ధర ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కానీ సలహాలు సూచనలు కానీ ఏదైనా ఉన్నట్లయితే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ రామకృష్ణ. జై హింద్.